सूपर स्टार रजनीकांत सिनेमालकु गुड बाय चेप्पनुन्नारा अयिते आयन नटिंचे आखरी चित्रं एंटी अने प्रश्नलु इप्पुडु तलैवा अभिमानुलनु वेंटाडुतुन्नायि లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ 171 చిత్రం చివరి చిత్రమనే విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ వార్తలో నిజమేంటుందనే విషయంలోకి వెళితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఎదురులేని కథానాయకుడిగా కొనసాగారు. ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులకు భగవద్గీత శ్లోకాలుగా రామబాణంగా మారాయి. దాదాపు 170 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా పేరుపెట్టని చిత్రంలో దర్శకుడు నటుడు మిస్కిన్ ఒకీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇటీవల మిస్కిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ చివరి చిత్రం లోకేష్ కనకరాజ్ సినిమానే అంటూ బాంబు పేల్చారు. మిస్కిన్ చెప్పిన విషయంతో అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే రజనీకాంత్ చివరి చిత్రం గురించి మరింత సమాచారాన్ని ఇంటర్వ్యూలో మిస్కిన్ వెల్లడిస్తూ తన చివరి చిత్రానికి దర్శకత్వం వహించమని లోకేష్ కనకరాజ్ ను రజనీకాంత్ కోరారు. అయితే అధికారికంగా ఈ సినిమానే తన చివరి సినిమాగా రజనీ ప్రకటిస్తారో లేదో తెలియదు. అయితే అభిమానుల కోసం ఈ సినిమాను లోకేష్ తో తీయనున్నారని మిస్కిన్ చెప్పారు. రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో లాల్ సలాం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోయిదీన్ భాయ్ క్యారెక్టర్లను ప్లే చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అయితే ఆయన నటించే ఆఖరి చిత్రం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలైవా అభిమానులను వెంటాడుతున్నాయి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ 171 చిత్రం చివరి చిత్రమనే విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ వార్తలో నిజమేంటుందనే విషయంలోకి వెళితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఎదురులేని కథానాయకుడిగా కొనసాగారు. ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులకు భగవద్గీత శ్లోకాలుగా రామబాణంగా మారాయి. దాదాపు 170 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా పేరుపెట్టని చిత్రంలో దర్శకుడు నటుడు మిస్కిన్ ఒకీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇటీవల మిస్కిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ చివరి చిత్రం లోకేష్ కనకరాజ్ సినిమానే అంటూ బాంబు పేల్చారు. మిస్కిన్ చెప్పిన విషయంతో అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే రజనీకాంత్ చివరి చిత్రం గురించి మరింత సమాచారాన్ని ఇంటర్వ్యూలో మిస్కిన్ వెల్లడిస్తూ తన చివరి చిత్రానికి దర్శకత్వం వహించమని లోకేష్ కనకరాజ్ ను రజనీకాంత్ కోరారు. అయితే అధికారికంగా ఈ సినిమానే తన చివరి సినిమాగా రజనీ ప్రకటిస్తారో లేదో తెలియదు. అయితే అభిమానుల కోసం ఈ సినిమాను లోకేష్ తో తీయనున్నారని మిస్కిన్ చెప్పారు. రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో లాల్ సలాం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోయిదీన్ భాయ్ క్యారెక్టర్లను ప్లే చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు.